కాల్పుల కలకలం సృష్టించాయి. వ్యాపార ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చైర్మన్ గా పరిచేస్తున్న శ్రీనివాస్ పై దుండగులు అతి సమీపంలోచి కాల్పులు జరిపి పరారయ్యారు. నగర శివార్లలోని కోగిలా జంక్షన్ లో ఈ అటాక్ జరిగింది. 2 వీలర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు శ్రీనివాస్ పై 5 రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. బెంగళూరు కాల్పుల ఘటనలో ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు పోలీసులు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతనికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారిని పట్టుకుంటామన్నారు. అరౌండ్ 12 o'clock కడపగిరి శ్రీనివాస్ హి వాస్ ట్రావెలింగ్ ఇన్ హిస్ హోండా కార్ టు బైక్ బోన్ అసైలెంట్స్ దే ఫైర్డ్ అట్ హిమ్ అండ్ హి ఇస్ ఇంజర్డ్ హి హస్ బీన్ షిఫ్టెడ్ టు ద హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ We will find out. We will locate the culprits. How is the victim's condition? He is in the hospital. Let us find out. In fact, we'll have to find out now. Is it, sir? Huh? I cannot give you the details right now, but he is injured and he is in the hospital. Let us see what happens. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, కాల్పులు జరిపింది ఎవరని ఏమన్నా తెలుస్తుందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ రోజు మట్ట మధ్యాహ్నం బెంగళూరులో ఈ కాల్పులు కలకలం రేపింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి బెంగళూరులో ఈ మధ్య కాలంలో లా అండ్ ఆర్డర్ గడతప్పింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అమ్మాయిలపై అధికారులు అమలు చేసిన జరగదు, తర్వాత మరోవైపు ఈ రౌడీల దర్బార్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందే అంటే బెంగళూరులో చాలా సార్లు ఖర్చు డైరెక్ట్ గా రోడ్ల పై నుంచి ఖర్చులతో ఒకరిపైన ఒకరు దాడి చేసుకుని చూసాము. కానీ ఈ రోజు అంటే బీహార్ స్టైల్ లో బెంగళూరులో కూడా ఈ రోజు కాల్పులు ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక శ్రీనివాస్ అనే అతను ఇతను కూడా ఒక పెద్ద రౌడీ షీటర్ ఉంటాడు, తర్వాత వీళ్ళ అన్న ఫేమస్ రౌడీ పైజన్ రాము అనే అతను ఉంటాడు. సరే వీళ్ళు ముందు బీజేపీతో అక్కడ లోకల్ గా అంటే యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ తో పాటే చాలా ఏళ్ళుగా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇతనికి మార్కెట్ చైర్మన్ పోస్ట్ ఇస్తామని చెప్పడంతో ఇతను కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కేవలం ఒక ఒకటిన్నర నెల ముందు నుంచి నచ్చినటువంటి ఘటన. కానీ ఈ వీళ్ళు రౌడీ సీటర్లు ఉండడం, తర్వాత వీళ్ళు పార్టీని వీడడంతో ఇప్పుడు ఒక పోలీసులు అంటే ఈ ఘటన ఎవరు చేశారని అంతైన సందేహంగా ఉంది. ఎందుకంటే ఇది పార్టీల వైపు నుంచి జరిగినటువంటి దాడా, లేకపోతే వీళ్ళు ఇంతకు ముందే రౌడీ షీటర్లు గా ఉన్నారు, వీళ్ళు గ్యాంగ్ వార్లు ఏమైనా జరిగాయని అంతైన పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం అంటే ఇప్పుడు బెంగళూరులో మొత్తం ఆయన చేశారు, అన్ని చోట్ల కూడా నాకాబందీ వేసి ఈ 2 వీలర్ల పైన ఈ అజంతలు 2 బండ్ల పైన వచ్చారు. వాళ్ళు 5 రౌండ్ల కాల్పులు చేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళని పట్టుకోవడం కోసం మొత్తం అంటే ఇప్పుడు బెంగళూరు ఈస్ట్ సౌత్ ఈస్ట్ రెండో వైపులో కూడా భారీగా పోలీసుల్ని మోహరించి అక్కడ నాకాబందీ వేసి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. తర్వాత మొత్తం ఈ ట్రాఫిక్ సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి పారిపోయారు అనే ఒక దీంట్లో చేస్తున్నారు. కానీ ఇప్పటికే పోలీస్ కమిషనర్ పార్టీని పరిశీలించారు. తర్వాత అక్కడే ఉన్నటువంటి ఇప్పుడు శ్రీనివాస్ ఈ కొలం దేశీయ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నట్లు మనకి తెలిసింది. అక్కడ కూడా పోలీసులు వెళ్ళి అతని పరిస్థితిని కూడా పరిశీలించారు. అతను స్టేబుల్ గానే ఉన్నాడు అన్న ఒక సమాచారం వస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక కాంగ్రెస్ నాయకుడు, తర్వాత ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పైన దాడులు జరగడంతో ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా ఎలా జరిగింది ఏం లేదు దానిపైన కూడా హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ కూడా దీనిపైన ఒక ఎంక్వైరీ ఏమని చెప్పేసి చెప్పడం కూడా తెలిసొస్తుంది. కేశవ్, అయితే ఈ 5 రౌండ్ల కాల్పులకు గురైన మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో బీజేపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి మారారంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏమన్నా ఈ కాల్పులు జరిగినట్టు ఏమన్నా ఏమంటున్నారు అక్కడ పోలీసులు మరి దీనికి సంబంధించి? అంటే మొత్తం శ్రీనివాస్ ది ఒక నేర చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీనివాస్ అన్న పాయిజన్ రాము అని చెప్పేసి పెద్ద రౌడీగా చలామణి అవుతుంటారు. అతను తమ్ముడుగా ఇతను శ్రీనివాస్ కూడా ఉంటాడు. ఇతను కూడా చాలా ఇతను కూడా ఒక రౌడీ షీటర్ గా పోలీస్ స్టేషన్ లో ఉంది. తర్వాత ఇతని పైన కూడా భారీ ఎత్తున నేరాలు ఆరోపించబడి ఇతను పైన కేసులు కూడా అన్ని పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయి. కానీ ఇతను అక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ కి ఆప్తుడు గా ఉండి అతను మొత్తం ఆ వ్యవహారాలని ఇతనే చూస్తుండేవాడు అనే ఒక సమాచారం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కానీ వేరే వ్యవహారాలు, తర్వాత పార్టీని కూడా
ఇతను అదుపులో పెట్టుకుని చూసుకునేవాడు. కానీ ఇతను చాలా ఏళ్ల నుంచి విశ్వనాథ్తో పాటు ఉండి బీజేపీలో కొనసాగుతుంటాడు. కానీ ఇతనికి ఏ పదవి దక్కలేదనే ఉద్దేశంతో ఇతను కాంగ్రెస్ వారు ఇతనికి ఒక మార్కెట్ చైర్మన్ ఇస్తామని చెప్పడంతో ఇతను పార్టీని వీడి తర్వాత బీజేపీ విశ్వనాథ్ను కూడా పెట్టుకొని బయటకు వచ్చి ఇప్పుడు ఒక నెల కింద మాత్రమే ఇతను మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ మొత్తం అంటే ఘటనలు తీసుకుంటూ వెళ్తే తర్వాత ఈ యలహంకలో నడిచేటువంటి గ్యాంగ్ వాళ్ళు తర్వాత ఈ కొంతమంది అంటే డాన్లు ఎక్కడెవరు ఉన్నారో వీళ్ళ మధ్యలో కూడా గొడవలు కొనసాగుతున్నా ఉంటాయి. దీంతో ఈ శ్రీనివాస్ కి తర్వాత కొన్ని రౌడీ గ్యాంగులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇతన్ని ఏదైనా వేరే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానీ వేరే ఏదైనా దీంట్లో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానిపైన పోలీసులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎవరు వచ్చారు ఏంటి అసలు లేకుంటే వాళ్ళు చంపడానికి వచ్చినటువంటి కిరాయి అంతట్లో వాళ్ళు లోకల్ లేకపోతే వేరే ఏదైనా రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఇచ్చేశారు అనే దానిపైన ఆరోపిస్తున్నారు. రైట్ కేశవ్, థ్యాంక్ యూ.